ఓం శ్రీ మాత్రే నమః. ఇప్పుడు తెలియచేసేటువంటి అంశము, ఈ చిన్న ఉపాయము అనేటువంటిది మరి మీరు ఆచరించండి. ఎప్పుడు అంటే సూర్యాస్తమయ అనంతరము, కొంచెం చీకటి పడిన తర్వాత చేయండి, చాలా చాలా మంచిది. దీనికల్లా మీరు ఆచరించవలసింది ఒక రొట్టె అనేది తీసుకొని, ఆ రొట్టెని పైన వీలైతే వన్ డ్రాపే, మరీ ఎక్కువ రాస్తే కుక్కలు తినవు, కొద్దిగా నువ్వుల నూనె అప్లై చేయమంటారు. ఎక్కువ నువ్వుల నూనె రాస్తే కుక్కలు తినవు. లైట్గా వేసి పోయినట్టు ఒక్క రవ్వ ఇలా ఫింగర్ ఇలా ముంచి ఇలా అనండి చాలు. ఆ రొట్టెని మీరు చేయవలసింది ఆ కుక్క దగ్గరికి వెళ్ళి ఇట్లా డైరెక్ట్గా ఇలా తినిపించకుండా ఇలా ముందు నుంచి ఇలా వెనక్కి విసిరేసేయండి. కుక్కకి ఇలా విసిరేసేయండి. ఇలా విసిరేయటం వలన యథార్థంగా ఆ కుక్క తింటుంది తప్పనిసరిగా. అలా తింటే గనక ఈ చిన్న ఉపాయం వలన ఎటువంటి సమస్యలున్నా సరే దూరమైపోతాయి. సమస్య ఎటువంటిదైనా సరే చక్కగా ఇలా ముందు నుంచి ఇలా వెనక్కి విసిరేయండి. ఆ విసిరేసేటప్పుడు ఓం దుమ్ దుర్గాయై నమః అనుకోండి చాలు. ఓం దుమ్ దుర్గాయై నమః ఈ మంత్రాన్ని మీరు తప్పనిసరిగా జపిస్తూ వేయండి నానా. ఎందుకనంటే దీనివల్ల ఏంటంటే నెగిటివ్ మొత్తం కూడా పోతుంది, పాజిటివ్ ఎనర్జీ తీసుకోగలుగుతారు. ఈ చిన్ని ఉపాయాన్ని ఇంప్లిమెంట్ చేయండి చాలు. ఇలాంటివి ఎన్నో మరెన్నో అంశాల గురించి తెలుసుకోవాలి అంటే సీతాశర్మ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మరికొంతమందికి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన కనిపిస్తున్న ఈ గంట సింబల్ని ప్రెస్ చేయండి.